కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఇంట్లో బంగారం లాంటి భార్య కుమారుడు సాఫీగా సాగుతున్న సంసారం, కానీ అదనపు కట్నం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. ఏవి తింటే త్వరగా ప్రాణాలు పోతాయో అని ఆన్లైన్లో వెతకగా తనకు కావలసినవి దొరకగానే ఆర్డర్ చేసింది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆ మాత్రలు ఇంట్లోకి తెప్పించుకుని ప్లాన్ ప్రకారం తన కుమారుడికి నిద్ర మాత్రలు మింగించి తాను మింగేసింది. ఇది కరీంనగర్ జిల్లాలో తల్లి కుమార్తె మనవడి మృతి తీరు. ఈ కేసులో పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీజ చాలా మంచి అమ్మాయి. ఇరుగు పొరుగు వారితో కలుపుగోలుగా ఉండేది. అటు కట్టుకున్న భర్తను, అత్తమామలను, కుమారుడిని చూసుకుంటూ ఇదే నా ప్రపంచం అని బతికేసింది. కానీ ఇంట్లో ప్రతిరోజు జరిగే గొడవల వల్ల చాలా డిస్టర్బ్ అయింది. భర్తతో పాటు అత్తమామలు కూడా సూటిపోటి మాటలతో పీక్కుతిన్నారు. సాటి మహిళనే జాలి లేకుండా ఈ తతంగానికి అత్త కూడా వత్తాసు పలికింది. దీంతో శ్రీజ చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే తన కుమారుడి పరిస్థితి ఏంటని ఆలోచించింది. తాను లేకుంటే భర్త, అత్తమామలు తన కుమారుడిని సరిగా చూసుకోరని, అభంశుభం తెలియని ఆ కుమారుడు అరవింద్ కూడా తనతో పాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. తాను ఎలాగో చనిపోతానని ముందే తెలుసుకున్న శ్రీజ యూట్యూబ్ లో క్షణాల్లో ప్రాణం పోయే మాత్రల గురించి వెతకసాగింది. అలా వెతకగా ఓ మాత్రలు కనిపించాయి. ఎక్కువ నొప్పి, బాధ తెలియకుండా చనిపోవచ్చని ఆ మాత్రలను ఆర్డర్ చేసింది. వాటిని ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంది. అలా తెప్పించుకున్నాక ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి ఇదే అదునుగా భావించి ముందుగా కుమారుడు అరవింద్ కు మాత్రలను మింగించి చివరకు తాను మింగేసింది. మొదట కుమారుడికి మింగించడంతో కుమారుడు హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి మృతి చెందాడు. శ్రీజ కొద్దిసేపు చికిత్స తీసుకుని చివరకు ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులు స్పందించి హాస్పిటల్ కు తరలించినా కానీ ఫలితం లేదు. తల్లి కుమారులిద్దరూ మృతి చెందడంతో తల్లి జయప్రద, తండ్రి వెంకటేశ్వరాచారి గుండెలు పగిలేలా రోదించారు. మొదటి కుమార్తె దివ్యాంగురాలు కావడం, చిన్న కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరిద్దరి చావును చూసిన తల్లి జయప్రద తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. వారి చావుతో తీవ్ర మనస్తాపానికి గురైన జయప్రద ఇంట్లో కుమార్తె వేసుకున్న మాత్రలో మిగిలిన వాటిని వేసుకుంది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ఇరుగు పొరుగు వారు గుర్తించి హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒకే ఇంట్లో ముగ్గురు మృతదేహాలను చూసిన తండ్రి వెంకటేశ్వరాచారి బాధ వర్ణనాతీతం. ఎవరు చెప్పినా ఏడవద్దు అన్నా కానీ తన గుండెలోని బాధను మొత్తం కళ్ళనీళ్ల ద్వారా ఏడవడం అందరినీ కలిచివేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.